Hi students, welcome to your Guru channel. Andhra Pradesh Prabhutvam varu vidyarthula kosam 9 10 intermediate chadive vidyarthula kosam pratyekanga career ante vaalla yokka bhavishyattuni e vidhanga vaallu kalalu nerverchukochane happy career portal ane portal ni manandariki andincharu. Deentlo e vidhanga login avali, మనం ఏ రకంగా ఎక్కడెక్కడ చదువుకోవాలి, స్కాలర్షిప్స్ ఎలా తీసుకోవాలి, ఏ రకమైన స్కాలర్షిప్స్ ఉంటాయి, మన ఉద్యోగంలో యొక్క భవితవ్యం ఏంటి, మన యొక్క కెరీర్లో మన చదువులో ఎడ్యుకేషన్లో ముందుకు వెళుతూ ఏమి సాధించాలనుకుంటున్నాం, వీరందరికీ కూడా ఒక గైడెన్స్గా ఇస్తూ చాలా చక్కటి అద్భుతమైన సైట్ని మనందరికీ అందివ్వడం జరిగింది. ఇది ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏమిటి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, www.apcareers.in ఈ సైట్లోకి ముందుగా మనం క్లిక్ చేసుకోవాలి. ఈ సైటు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ పోర్టల్కు స్వాగతం. వ్యక్తిగతీకరించిన మీ జీవన ప్రగతి మార్గదర్శక నివేదిక ఒక రకమైన వేదికగా మీకు ఉపయోగపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ పోర్టల్కు స్వాగతం అని చెప్తూ చక్కగా తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాగిన్లో లాగిన్ క్రెడెన్షియల్స్ని ఫిల్ చేయాలి. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్ ఐడి అంటే మీ యొక్క ఐడి ఉంటుంది. మీ యొక్క ఐడి సిఎస్సిఈ సైట్లో మీకు ఐడి క్రియేట్ చేయబడుతుంటుంది. ఈ ఐడి తెలుసుకోవడం కోసం మీరు మీ పాఠశాల యొక్క తరగతి ఉపాధ్యాయుని కానీ లేదా హెడ్ మాస్టర్స్ని కానీ అడిగినట్లయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఐడిని మీరు ఇక్కడ ఇన్పుట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ని ఇన్పుట్ చేయాలి. పాస్వర్డ్ అందరికీ కూడా కామన్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు కావలిస్తే మీ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కామన్గా ఇచ్చిన పాస్వర్డ్ ఏంటంటే 1 2 3 4 5 6. ఇది స్టార్టింగ్లో ఈ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు చూడండి, సెలెక్ట్ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. చూజ్ యువర్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. మీరు ఇంగ్లీషా, హిందీయా, గుజరాతా, తెలుగా, అసామీ, ఈ లాంగ్వేజెస్ అడుగుతుంది. ఆ లాంగ్వేజెస్లో మనకి ఈ కెరీర్ గైడెన్స్ అది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇంగ్లీష్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్. తర్వాత తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఓపెన్ అవడం జరిగింది. ఇది మీ యొక్క డాష్బోర్డు. ఇక్కడ మీ వివరాలు కావాల్సి మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. మీరు మీ పేరు, మీరు చదివిన స్కూలు లేదా కాలేజ్ వివరాలు ఇక్కడ ఉంటాయి. ఇక ఈ పైన చూసినట్టయితే ఇక్కడ ఏ డాష్బోర్డ్లో ఈ పైన కూడా అదే వివరాలు ఉంటాయి. ఇక్కడ డాష్బోర్డు మై కెరీర్ లాగౌట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ డాష్బోర్డ్లో ఎక్స్ప్లోర్ కెరీర్స్ ఉంటుంది, కాలేజెస్ డైరెక్టరీ ఉంటుంది, ఎగ్జామ్ డైరెక్టరీ ఉన్నది, స్కాలర్షిప్ కాంపిటీషన్ అండ్ ఫెలోషిప్ డైరెక్టరీ అనేది ఉన్నది. ఇక్కడ యువర్ కౌన్సిలర్, చాట్ విత్ కౌన్సిలర్ అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆన్లైన్లో ఈ కౌన్సిలర్తో మీరు చాట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ కెరీర్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఎక్స్ప్లోర్ కెరీర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రొఫెషనల్ కెరీర్స్ వచ్చినాయి, వొకేషనల్ కెరీర్స్ వచ్చినాయి. ప్రొఫెషనల్ కెరీర్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సైన్స్ ఉంది, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఉంది, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ ఉంది, ఫిట్నెస్ అండ్ వెల్బీయింగ్ ఉంది, హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్ అండ్ సోషల్ సైన్స్ ఉంది, లీగల్ సర్వీసెస్ ఉంది, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంది. ఈ విధంగా చూసినట్లయితే 21 బ్రాంచెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన బ్రాంచెస్ మీరు క్లిక్ చేసుకుని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూడొచ్చు. ఈ ప్రొఫెషనల్ కెరీర్స్. వొకేషనల్ కెరీర్స్ చూసినట్లయితే ఈ విధంగా ఇక్కడ కూడా అగ్రికల్చరల్, బ్యాంకింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, అలాగే హెల్త్ కేర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, టెక్స్టైల్, యానిమేషను, బ్యూటీ అండ్ వెల్నెస్, ఈ విధంగా ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్గా ఉండే కోర్సెస్ మీద, క్యారియర్ మీద మీరు క్లిక్ చేశారు. సపోజ్ యానిమేషన్, గ్రాఫిక్స్ అండ్ డిజైన్, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా సబ్ టాపిక్స్
అంటే సబ్ కోర్సెస్ వచ్చినాయి, యానిమేటర్స్, వొకేషనల్, గ్రాఫిక్ డిజైనర్, వెబ్ డిజైనర్, క్యాట్ డిజైనర్, ఇల్లస్ట్రేషన్, గేమ్ డిజైనర్, మల్టీమీడియా డిజైనర్ డిజైనర్, ఈ విధంగా ప్రతి దానికి కూడా ఇలాగా ఉండే ఆ రూటెడ్ లెవెల్లో ఉండే కోర్సెస్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సపోజ్ యానిమేటర్ వొకేషనల్, ఇది నేను చూసే చూద్దాం, నేను దాన్ని నేను క్లిక్ చేయడం జరిగింది. చూడండి యానిమేటర్ ఒకేషనల్గా ఏ రకంగా ఉంటుంది, దానికి సంబంధించి మీరు చదివితే ఎక్కడికి ఎక్కడ వరకు వెళ్ళచ్చు, మీరు ఏమి కెరీర్ ఎలా ఉంటుందనేది పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్లో వస్తుంది, అది మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈజీగా అండర్స్టాండ్. ఓకే స్టూడెంట్, ఇక్కడ చూడండి వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్, దీని గురించి ఇక్కడ చెప్తున్నారు. స్పెషలైజేషన్ ట్రాక్స్ ఇన్ దర్ క్యారియర్, ఈ దీంట్లో స్పెషలైజేషన్ ఏముంటాయి, చాలా క్లియర్గా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. హౌ కుడ్ యూ ఎంటర్ దిస్ కోర్స్, ఈ కోర్సులో ఎలా జాయిన్ అవ్వచ్చు, టెన్త్ బేసిస్ మీద అండ్ సబ్జెక్ట్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఉండాలి, ట్రైనింగ్స్ ఎలా ఉంది, ఆ వర్క్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ విధంగా అన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాతది యానిమేటర్ పాత్వే 2 కూడా ఇవ్వడం జరిగింది, అంటే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా ఫైండ్ మోర్ కెరీర్ ఎంట్రీస్ అంటే ఇక్కడ కూడా క్లిక్ చేసుకున్నట్టయితే వస్తుంది. అయితే ఈ కోర్సెస్ చేసినందుకు మీకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అని చూసినట్లు మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత, ఇక్కడ కూడా చూడండి మినిమం 10,000 రూపీస్, మ్యాక్సిమం వచ్చి 1,50,000. ఈ విధంగా మనం ఏ కోర్స్ చేసినా ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి అనేది వివరాలు కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, మినిమం ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, మ్యాక్సిమం ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, పోస్ట్ సెకండరీ, అండర్ గ్రాడ్యుయేట్, ఈ రకంగా సెకండరీ చేసిన వాళ్ళు ఏ రకంగా ఉంటుంది, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్ ఇక్కడ ఇచ్చాడు, మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అట్ గ్లాన్స్, ఫ్యూచర్లో ఈ కోర్స్ చేసుకుంటే మీరు ఏ విధంగా ఈ స్టడీ అవ్వచ్చు, కరెంటు ఎలా ఉంది, దీని యొక్క గ్రోత్ లాంగ్ టర్మ్లో గ్రోత్ ఎలా ఉంటుంది, వెరీ లాంగ్ టర్మ్, అంటే మీరు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, ఈ కోర్సు నేర్చుకోవడానికి మీరు వెళితే మీరు బయటకు వచ్చేసరికి ఈ ఎంత గ్రోత్ ఎలా ఉంటుంది, అదే ఇంటర్మీడియట్ తర్వాత అయితే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వెళ్ళాలనుకుంటే దీని గ్రోత్ ఎలా ఉంటుంది, డిగ్రీ చేసిన తర్వాత అంటే 10th అయిన తర్వాత డిగ్రీ అయి పూర్తయ్యేసరికి మీకు ఇంచుమించుగా 5 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాల తర్వాత దీని గ్రోత్ ఎలా ఉంటుంది, వెరీ లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీ ఆపర్చునిటీస్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాగున్న గ్రోత్ మీ స్టడీ కంప్లీట్ అయ్యేసరికి బాగోలేకపోవచ్చు, అప్పుడు మీకు ఆపర్చునిటీస్ లేక మీరు వెనకబడవచ్చు. చాలామంది ఎలా అట్రాక్ట్ చేస్తారని కాలేజెస్ ఇప్పుడు బాగుంది కదా గ్రోత్ దాంట్లో నీకు కావాలని జాయిన్ చేస్తుంటారు, కానీ మీ కోర్స్ పూర్తయ్యేసరికి ఆ కోర్స్కి డిమాండ్ ఉండదు, డిమాండ్ లేకపోయేసరికి మీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన అనాలిసిస్ని బట్టి మనం ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఇచ్చారు, ఈ కాలేజెస్ ఏ కాలేజెస్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటాయి, స్కాలర్షిప్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు యానిమేటర్ ప్రొఫెషనల్ కోర్సు గురించి చెప్పడం జరిగింది. ఇక ఒకసారి బ్యాక్ వస్తున్నాను, ఇది క్యారియర్ ఎక్స్ప్లోర్ క్యారియర్ గురించి మీకు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. దీంట్లో వొకేషనల్ చెప్పాను, ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ చూసినట్లయితే సపోజ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లేదా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు అందరూ బీటెక్లు అంటున్నారు కాబట్టి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే ఇందులో కూడా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూడండి, ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మనం చూసుకో ఇంట్రెస్ట్ ఉండాలి. బిల్డింగ్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, బయోనిక్ ఇంజనీర్, బయోకెమికల్ ఇంజనీర్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జియోలాజికల్ ఇంజనీర్, ఇవి చేస్తే ఈ క్యారియర్ ఎక్కడ, ఈ కాలేజెస్ ఎక్కడ అనేది మనకి క్లియర్గా. ఆటోమొబైల్ ఇంజనీర్, సపోజ్ ఆటోమొబైల్ ఇంజనీర్ ఓకే, ఆటోమొబైల్ ఇంజనీర్ దాని గురించి స్నీక్ పిక్ ఇస్తూ చిన్న వివరణ ఇస్తూ ఈ కోర్సు గురించి మనకు చెప్పడం జరుగుతుంది. హౌ కుడ్ యూ ఎంటర్ ఈ కోర్సులో మీరు ఎలా ఎంటర్ అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇంజనీర్ పాత్వే 180, 10th క్లాస్, 12th క్లాస్, అండర్ గ్రాడ్యుయేట్ ఆటోమొబైల్ ఇంజనీర్ ఏ విధంగా చదవచ్చు, అలాగే పాత్వే 2లో 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే పాత్వే 2 ఏది చదివిన తర్వాత ఎట్లా వెళ్ళవచ్చు అనేది
ఎంత ఖర్చు అవుతుంది అమౌంట్ ఎక్స్పెన్సెస్ చూసినట్లయితే మినిమం 80,000 నుంచి మాక్సిమం మీకు 90 లక్షస్ వరకు కూడా అవుతుంది ఇది మాక్సిమం ఇది మినిమం మినిమం 80 అంటే దీన్ని కాలేజెస్ కోర్సెస్ వాళ్ళు చెప్పే ఫ్యాకల్టీస్ని బట్టి కూడా ఫీజులు మారిపోతూ ఉంటుంటాయి మినిమం ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ చూసినట్టయితే ఏ విధంగా ఉంది ఇది మినిమం ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఇది మాక్సిమం ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది అంటే మీ కోర్స్ పూర్తయ్యి వచ్చేసరికి దీని ఇంపాక్ట్ ఎలా కరెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఈ విధంగా ఉంది లాంగ్ టర్మ్లో ఏ విధంగా ఉంటుంది మోడరేట్గా ఉంటుంది గ్రోత్ స్లోగా ఉంటుంది లాంగ్ టర్మ్లో స్లోగా ఉంది వెరీ లాంగ్ టర్మ్లో మోడరేట్గా ఉంటుంది ఈ విధంగా అలాగే మంత్లీ ఎర్నింగ్స్ ఇండియన్ రూపీస్లో ఎలా ఉంటుంది ఇంటర్ లెవెల్లో అయితే 2 లక్షస్ ఇస్తారు అలాగే జూనియర్ లెవెల్లో అయితే 2 లక్షస్ 50,000 అలాగే జూనియర్ లెవెల్లో అయితే 50,000 ఈ విధంగా శాలరీస్ కూడా మనం ఎంత తీసుకోవచ్చు ఎంత డిమాండ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఎర్నింగ్స్ కూడా ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయి అని వివరణ పూర్తిగా చాలా బాగా అనాలిసిస్ చేస్తూ ఈ సైట్లో మీకు ఇవ్వడం జరిగింది ఇది తర్వాత చూద్దాం వీడియో లెంత్ ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వీడియోని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను తర్వాత భాగం రేపు ఇదే టైంకి మీకు పోస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ